యాత్రలు చేయించడంలో అపారమైన అనుభవం కలిగి ఉన్న ఇండిగా ట్రావెల్స్ వారు అందరికీ అందుబాటు ధరల్లో అమర్నాథ్ యాత్రను అందిస్తున్నారు. ఈ యాత్ర విజయవాడ విశాఖపట్నం నగరాల నుండి జూన్ 29వ తేదీన ప్రారంభమవుతుంది. యాత్ర 14 రోజులు ఉంటుంది. టికెట్ ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ అయితే 32,000, అలాగే థర్డ్ ఎసి సౌకర్యం కావాలి అనుకుంటే 36,000 ఉంటుంది. యాత్రలో మనకు న్యూఢిల్లీ, అమృత్సర్, వాఘా బోర్డర్, జమ్మూ, కాట్రా వైష్ణోదేవి గుడి, శ్రీనగర్, అమర్నాథ్, జ్వాలాముఖి, చింతాపూర్ణి, నైనాదేవి, కురుక్షేత్రం పుణ్యక్షేత్రాలు చూపిస్తారు. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. యుగాంతం. ఎప్పటికప్పుడు ఈ పదం నిత్య నూతనంగా వినబడుతూనే ఉంటుంది. ఈ కలియుగం అంతమయ్యే సమయం దగ్గర పడుతోందని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథనాలు వినబడుతూనే ఉన్నాయి. మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామితో సహా వివిధ దేశాలకు చెందిన నోస్ట్రడామ్, బాబా వంగా లాంటి ఎంతో మంది కాలజ్ఞాన వేత్తలు లెక్కలు కట్టి మరీ యుగాంతం సమయం చెప్పారన్న వార్తలు ప్రతినిత్యం ఏదో ఒక రకంగా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. వారు చెప్పిన దాని ప్రకారం కలియుగాంతానికి ప్రతీకగా కొన్ని సంకేతాలు కూడా ముందుగానే తెలుస్తాయట. మరి ఆ ప్రకారం చూస్తే మన దేశంలో కొన్ని ఆలయాలు కలియుగాంతాన్ని ఖచ్చితంగా చెప్తాయి అని చెప్తున్నారు. మరి ఆ ఆలయాలేంటో, అక్కడ జరగబోయే విశేషాలేంటో పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. యుగాంతం గురించి ఖచ్చితమైన సూచనలిచ్చే ఆలయాలుగా మొట్టమొదటిగా బద్రీ, కేదారనాథ్ ధామాలను చెప్పుకోవాలి. దేవభూమి హిమాలయాల్లో ఉన్న కేదారనాథ్ మందిరం శివుడి సన్నిధానంగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడుతోంది. అయితే కలియుగం అంతానికి సంబంధించి ఎన్నో సంకేతాలు ఇక్కడ మనకు కనిపిస్తాయని చెప్తారు. 2013లో కేదారనాథ్ను ముంచెత్తిన వరద గురించి అందరికీ తెలుసు. ఎంతో మంది చనిపోయారు, కానీ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండరాయి, అదే భీమశిల, కూరుకుపోయి వరద ఆలయాన్ని ముంచెత్తకుండా ఆపగలిగింది. ఈ ఆలయం 3,581 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రిషికేష్ నుండి 223 కిలోమీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున కొలువు తీరి ఉంటుంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో చాలా ఎత్తైన జ్యోతిర్లింగంగా చెప్తారు. అలాగే ఇక్కడ నరనారాయణ పర్వతాల మధ్య మందాకిని నది ఒడ్డున ఉంది బద్రీనాథ్ ఆలయం. ఇక్కడ శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడిగా పూజలందుకుంటాడు. ఈ రెండు ఆలయాలు 6 నెలలు మానవులతోనూ, 6 నెలలు దేవతలతోనూ పూజలందుకుంటాయి. ఆలయాన్ని మూసే రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆలయం 6 నెలల తర్వాత తెరిచేంత వరకు కూడా ఆ అఖండ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. అలా మంచుతో కప్పబడిన ఆలయంలో ఆక్సిజన్ ఎలా ఉంటుంది, ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది అనే విషయం మాత్రం ఎవ్వరికీ, చివరికి సైంటిస్టులు కూడా ఛేదించలేని రహస్యంగా మిగిలిపోయింది. ఇదంతా శివలీలగా చెప్తారు భక్తులు. అయితే పురాణ కథనాల ప్రకారం ఈ పుణ్యక్షేత్రాలు కనిపించకుండా పోతాయని, ఈ ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోతాయని, అలాగే ఇక్కడి నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయని, అలా జరిగినప్పుడు అంటే ఈ నరనారాయణ పర్వతాలు ఒక్కటిగా కలిసిపోయిన రోజు బద్రీనాథ్ మార్గం మూతపడిపోతుందని, అప్పుడు భక్తులు ఈ బద్రీనాథుణ్ణి దర్శించుకోలేని పరిస్థితి వస్తుందని, ఆ తరువాత భవిష్యత్తులో భవిష్య బద్రి అనే కొత్త పుణ్యక్షేత్రం ఉద్భవిస్తుందని, భవిష్య బద్రినే బద్రీనాథ్గా భావిస్తారని చెప్తారు. బద్రీనాథ్ ఆలయ ప్రస్తావన వచ్చినప్పుడు జోషి మఠం గురించిన విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కలియుగంలో జోషి మఠం ఎలా ఉండబోతోంది అన్న విషయం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. జోషిమఠం అసలు పేరు కార్తికేయపురం. ఆదిశంకరాచార్యుల వారు చార్ధాముల స్థాపన కోసం పర్యటిస్తున్న సమయంలో జోష్మఠ్లోని మల్బరీ చెట్టు కింద ధ్యానం చేశారని చెప్తారు. అలా ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకి ఒక రకమైన జ్ఞానం కలిగిందట. అందుకే దీనిని జోషిమఠమని, జ్యోతిర్మఠమని, జ్యోతిష్ పీఠమని కూడా అంటారు. ఇక్కడ శంకరాచార్యుల వారు నరసింహుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. జోషిమఠ్లోని నరసింహ ఆలయం బద్రీనాథ్ సీతాకాలపు నివాస స్థానంగా చెప్తారు. ఇక్కడి ఆలయంలో ఒక పురాతన నరసింహ విగ్రహం కూడా ఉంది. ఈ పురాతన నరసింహ విగ్రహానికి సంబంధించి అనేకమైన నమ్మకాలు కూడా ఉన్నాయి.
నిజానికి నరసింహుని ఒక చెయ్యి మామూలుగా ఉండగా మరో చెయ్యి చాలా సన్నగా ఉండి ప్రతి ఏడాదికి సన్నబడుతూ ఉంటుందట. నరసింహునికి ఉన్న ఈ సన్నటి చెయ్యి కాస్త పగిలిన రోజున బద్రీనాథ్ మార్గం మూసుకుపోతుందని ఒక నమ్మకం. అప్పుడే నరనారాయణ పర్వతాలు ఒక్కటిగా మారిపోతాయట. ఇలా ఎప్పుడైతే జరిగిందో, అంటే ఈ నారసింహుని యొక్క చెయ్యి విరిగిపోవడం, ఆ వెంటనే నరనారాయణ పర్వతాలు ఒక్కటిగా మారిపోవడం జరిగినప్పుడు ప్రస్తుత బద్రీనాథ్ క్షేత్రం అదృశ్యమైపోతుందని, ఆ తరువాత బద్రీనాథుడు భవిష్య బద్రిలో భక్తులకు దర్శనమిస్తాడని చెప్తారు. ఇక్కడ ఒక రాయి మీద, అంటే భవిష్య బద్రిగా రూపుదిద్దుకోనున్న క్షేత్రంలో ఒక రాయి మీద ప్రస్తుతానికి ఒక అస్పష్టమైన రూపంగా స్వామి వెలిశాడని, ఈ ఆకారం పూర్తిగా ఆవిర్భవించిన రోజు నుంచి బద్రీనాథ్లో దర్శనమిచ్చే స్వామి భవిష్య బద్రిలోనే భక్తులకు దర్శనమిస్తాడని కూడా చెప్తారు. అదే కలియుగాంతానికి సూచన అని కూడా చెప్తున్నాయి పురాణ కథనాలు. ఇక యుగాంతంతో ముడిపడి ఉన్న ఆలయాల్లో మరొకటి హరిశ్చంద్రేశ్వర గుడి. కలియుగం అంతం ఎప్పుడో తెలిపే ఒక రహస్య శివ మందిరం హరిశ్చంద్రేశ్వర గుడి. దాని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు పురాణాల్లో పొందుపరిచినట్టు పెద్దలు చెప్తారు. కాలగణన ప్రకారం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు. ఈ కలియుగం తర్వాత, అంటే ఈ కలియుగాంతమైన తర్వాత మొత్తం భూప్రపంచం అంతమైపోతుందనే విషయాన్ని ఎంతో మంది నమ్ముతారు. హరిశ్చంద్రేశ్వర గుడి ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావన మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో కనిపిస్తుందని కూడా చెప్తారు పెద్దలు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర కోటలో కేదారేశ్వర గుహ ఉంది. ఈ గుహలో నాలుగు స్తంభాల మధ్య 5 అడుగుల ఎత్తైన శివలింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో ఎవ్వరికీ తెలియదు. ఈ నాలుగు స్తంభాలు ఒక్కొక్క యుగానికి ప్రతీకలుగా చెప్తారు. ఒక్కొక్క యుగాంతంలో ఒక్కో స్తంభం విరిగిపోయిందని, అంటే కృతయుగం అంతంలో ఒక స్తంభం, త్రేతాయుగం అంతంలో మరో స్తంభం, ద్వాపరయుగం అంతంలో 3వ స్తంభం విరిగిపోయాయని, చివరిగా కలియుగానికి సంబంధించిన స్తంభం మాత్రం అలాగే ఉందని స్థానికుల కథనం. ఆ అంచనా ప్రకారమే ఇక్కడ 3 స్తంభాలు విరిగిపోయి ఒక్కటి మాత్రం అలాగే విరగకుండా ఒక పెద్ద బండరాయిలాగా ఉన్న పైకప్పును మోస్తుంది. అయితే దీని వెనక ఉన్న రహస్యం ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఈ శివలింగం 3 అడుగుల లోతైన నీళ్లలో అలానే ఉంటుంది. ఈ నీరు మాత్రం శివలింగాన్ని తాకనైనా తాకదు. కలియుగాంతానికి సరిగ్గా 24 గంటల ముందు చివరిదైనటువంటి ఈ 4వ స్తంభం విరిగిపోతుందని, అప్పుడు యుగాంతమవుతుందని చెప్తారు. ఇక యుగాంతాన్ని సూచించే మరో ఆలయం ఉమామహేశ్వరి మందిరం. ఇదే యాగంటిలోని ఉమామహేశ్వరి మందిరం. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన బసవన్న విగ్రహం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటాడు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని, అప్పుడు యుగాంతమవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పబడింది. ఈ యాగంటి బసవడు యుగాంతంతో ముడిపడి ఉన్న అంశం. ఇక్కడున్న పుష్కరిణిలోకి నంది నోటి నుండి నీరు వస్తూ ఉంటుంది. ఇక యాగంటిలో కాకులనేవి కనిపించవు. ఇందుకు సంబంధించిన కథ ఏంటంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని ఆలోచించి ఆ విగ్రహాన్ని తయారు చేస్తుండగా చేతి బొటన వేలికి గాయమైందట. అప్పుడు ఆయన ఎంతో బాధపడి తన సంకల్పంలో ఏదైనా లోపముందేమో అనుకున్నాడట. అప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దానికి గాను ఆయన ఈ ప్రాంతంలో కాకులనేవి ఎక్కడా కనిపించకూడదు అనే శాపం పెట్టాడట. అందుకనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతారు. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ పక్కనే ఉన్న మరో గుహలో బ్రహ్మంగారు కొంతకాలం ఉన్నారని, తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తుల నమ్మకం. దీనినే శంకర గుహ, రోకళ్ల గుహ అని కూడా పిలుస్తారు. ఇక భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పురాతన ఆలయాలలో ఒకటి ధారీదేవి మందిరం. ఈ ధారీదేవి మందిరం కూడా యుగాంతాన్ని గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తుందని చెప్తారు. అంటే యుగాంతం ఎప్పుడు జరుగుతుందో ధారీదేవి మందిరం చెప్తుందని చెప్తారు. ఇక్కడ వెలిసిన 4 ధర్మాలను ఈ తల్లి కాపాడుతూ ఉంటుంది. అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారు
అలకనంద నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని అక్కడి వారి నమ్మకం. ఈ ఆలయం గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉందని చెప్తారు. ఆదిపరాశక్తి ఉగ్ర రూపం మహాకాళి అవతారమే ధారీదేవి. ఉదయం పూట బాలికగా, మధ్యాహ్నం నడి వయస్కురాలిగా, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది ఈ ధారీదేవి అమ్మవారు. ఒక పురాణ కథను అనుసరించి ఒకప్పుడు వచ్చిన వరదలకు ధారీదేవి ఆలయం నేలమట్టమైంది. అందులో అమ్మవారి విగ్రహం అలా తేలుతూ దారు అనే ప్రాంతానికొచ్చిందట. అప్పుడు ఆకాశవాణి రూపంలో ఇక నుంచి ఇక్కడే కొలువు తీరుతానని చెప్పిందట అమ్మవారు. అలా ఇక్కడ గ్రామస్తులంతా కలిసి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని కొండపై ప్రతిష్ఠించింది. ఆ రెండో రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద నది విలయ తాండవం చేసింది. క్రీస్తుశకం 1882లో ఒక ముస్లిం రాజు ఈ ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడట. ఆయన చేసిన అపచారంతో కొండ చర్యలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. దేవి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. గఢవాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం కనిపిస్తుంది. అయితే ఇక్కడి గర్భగుడిలో అమ్మవారికి సంబంధించిన సగభాగం మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం కాళీమఠ్లో కనిపిస్తుంది. కాళీమఠ్లో అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు ఇక్కడి అర్చకులు. ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదారనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఇక ఈ ధారీదేవి చరిత్ర ఏంటంటే, ఈమె ఏడుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లెలు. తన అన్నలంటే ఈమెకు చాలా ఇష్టం. వాళ్ల కోసం ఎన్నెన్నో సమకూర్చి పెడుతూ ఉంటుంది. అంత ఇష్టం సోదరులంటే ధారీదేవికి. ఆమె వయస్సు అప్పటికి 7 ఏళ్లు. అయితే ఒకరోజు ఒక విషయం తెలుస్తుంది ఆ సోదరులకు. ఏంటంటే, ధారీదేవి గ్రహ ప్రభావం సరిగ్గా లేదని, ఆ ప్రభావం కారణంగా తమకు, అంటే ధారీదేవి సోదరులకు, నష్టం వాటిల్లుతుందని వారికి ఒక విషయం తెలుస్తుంది. అయితే అప్పటికే ఆ 7గురికి చెల్లెలి మీద చులకన భావం. ఎందుకంటే ఆమె నల్లగా ఉందని చిరాకు పడుతూ చులకనగా చూస్తూ ఉంటారు. అలా ఆ చులకన భావానికి తోడు చెల్లెలి యొక్క గ్రహ ప్రభావం కారణంగా తమకు నష్టం జరుగుతుందన్న ఒక భావం కూడా వారిలో ఏర్పడింది. కారణం ఏదైతే గాని ఆమె సోదరులు 5గురు చనిపోయారు. ఇది కూడా ఆ చెల్లెలి గ్రహ ప్రభావం కారణంగానే అని నమ్మారు మిగతా సోదరులు. మిగిలిన తాము కూడా చనిపోతామనే భయంతో ఒకరోజు ఆ ఇద్దరూ కలిసి ధారీదేవిని కత్తితో తల నరికి శరీరాన్ని మొండాన్ని వేరు చేసేశారు. వాటిని ఒక ప్రవహించే నదిలో పడేసిపోతారు. అప్పటికి ఆమె వయస్సు 13 ఏళ్లు. అలా ఆ తల నీళ్లలో కొట్టుకుంటూ వెళ్లి ధారి అనే ప్రాంతానికి వచ్చిపడింది. అప్పుడే తెల్లవారుతూ ఉండగా ధారీదేవి తలను అక్కడ ఉన్న ఒక వ్యక్తి బట్టలు తుక్కుంటూ ఎవరో చిన్నపిల్ల నీళ్లలో పడిపోయిందని భావించి కాపాడాలి అనుకుంటాడు. కాని నీళ్లు చాలా లోతుగా ఉంటాయి, ఎలా కాపాడాలో అర్థం కాదు. కాని ఆ నీటి ప్రవాహంలో నుంచి ఒక మొండె మాట్లాడుతుంది. నువ్వు భయపడవలసిన పని లేదు, నన్ను కాపాడు. నువ్వు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ నీ కాళ్ల కింద మెట్లు ఉంటాయి, నీటి వలన నీకు ఎలాంటి భయం లేదు అని చెప్పింది. అలా వెళ్లి ఆ పిల్లను కాపాడతాడు ఆ వ్యక్తి. కాని చేతిలోకి కేవలం తల మాత్రమే కనిపించేసరికి మళ్లీ భయంతో వణికిపోతాడు. అప్పుడు ధారీదేవి, నువ్వు కంగారు పడవలసిన పని లేదు, నేను దైవం రూపంలో ఉన్నాను, నన్ను ఏదైనా ఒక రాయి మీద నిలబెట్టు అని చెప్పింది. అతను కూడా అలాగే చేశాడు. అప్పుడు తన కథ మొత్తాన్ని చెప్తుంది ధారీదేవి. అలా ఆ వ్యక్తి ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి ఇక్కడ ఆమెకు పూజలు జరుగుతున్నాయని స్థానికుల కథనం. ఈ ధారీదేవి ఆలయం కూడా యుగాంతాన్ని చక్కగా సూచిస్తుందని చెప్తారు. ఇక యుగాంతాన్ని గురించి సూచన చేసే మరో ఆలయం మాతంగేశ్వర్ ఆలయం. మాతంగేశ్వర్ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం. మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ ఆలయం ఇది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం పొడవు ప్రతి సంవత్సరం శరత్ పూర్ణిమ రోజున 1 అంగుళం పెరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ అధికారులు ఈ లింగాన్ని టేపుతో కొలిచి దీనిని నిర్ధారించారట కూడా. మాతంగేశ్వర ఆలయం గురించి ఒక పురాణ కథనం కూడా ఉంది. శివుడి దగ్గర ఒక మరకతమణి ఉంటుంది. దాన్ని శివుడు పాండవుల సోదరుడైన యుధిష్ఠిరునికిచ్చాడని చెప్తారు. యుధిష్ఠిరుడి నుంచి అది కాస్త మణిమాతంగ ఋషికి చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి రాజు హర్షవర్మకు చేరిందని చెప్తారు.
ఋషి దగ్గర ఈ మణి ఉండేసరికి అతడికి మాతంగేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రక్తాన్ని 18 అడుగుల శివలింగంలో పెట్టి దానిని భూమిలో పాతి పెట్టారు. అప్పటి నుంచి ఈ రత్నం శివలింగం క్రింద మాత్రమే ఉంది. ఈ లింగం పాతాళ లోకానికి గనక వెళితే కలియుగం అంతమైపోతుంది అన్న నమ్మకం తరతరాలుగా ఇక్కడ వినబడుతోంది. ఇవి కలియుగాంతాన్ని సూచించే కొన్ని ఆలయాలు. మరికొన్ని కలియుగాంతాన్ని సూచించే ఆలయాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.